హాయ్ రాజీ. హాయ్ బావ. ఈరోజు మన ఈ శారీ మాత్రం సూపర్ ఉంది రాజీ. థ్యాంక్ యూ బావ. అవును, ఈరోజు నీ మొహం ఏంది పెద్ద బల్బులాగా వెళ్ళిపోతా ఉంది. పుట్టింటికి వెళ్ళొచ్చాను కదా. అందుకనా? సరేగా, నేను పెద్ద పనిలో ఉన్నావు. పొద్దున మటన్ తీసుకొచ్చావు కదా బావ. మటన్ 2 కేజీలు తీసుకొచ్చాను. మనమేమో ఉదయమేమో కూర వండుకోకుండా కమ్మోలు ఇంటికి వెళ్ళొచ్చాము. అందుకని చెప్పేసి మటన్ చాలా ఉందని చెప్పేసి ఇంకెన్నికలోటికైతే పక్కన పెట్టేశాను కర్రీకి. ఇలా పెద్ద పెద్ద కండ్లు ఉన్నాయి కదా, అయితే వట్టి తుణుకులు చేస్తా. అవును, వీటితో ఏం చేయబోతున్నావు? వట్టి తుణుకులు చేయబోతున్నా. వట్టి తుణుకులా అంటే ఎండు మొక్కలా? సరేనండి, మా ఊర్లో వచ్చేసి ఎండు మొక్కలు అంటారు, మీ ఊర్లో ఏమంటారో చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి. సరే రాజీ, ఇది చీతు అనే వాళ్ళు కొంతమంది చాలా మంది ఉంటారు కదా మటన్ గురించి. ఇంకా ఈవిడైతే అసలు చూడగాకండి, ఇంకా చూసి చీయనొద్దు, మనం బాధపరచొద్దు. ఈ వీడియో మనకి అవసరం పడే వాళ్ళు అయితే చూడండి. ఇంకా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో మాత్రం క్లిప్ కొట్టేయండి. దీనికి బెనిఫిట్ గురించి చెప్పు, బెనిఫిట్స్ తెలిస్తే చూడొచ్చు. ఏందో చెప్పమంటారా? ప్రెగ్నెన్సీలు గానీ ఇంకా బాలింతలకు గానీ ఇంకా ఎండు మొక్కలు తింటే చాలా మంచిది అండి. కాదుగాక పిల్లతల్లులకి అయితే ఇంకా పాలు అయితే బాగా పడతాయి. ఇంక ఇవి తింటే ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి. నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో మాత్రం క్లిప్ కొట్టేయండి. అలానే ఇది వచ్చేసి స్పెషల్ గా అసలు తెలంగాణలో ఎక్కువ తింటారు రాజీ, మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ తింటారు. ఎండు మొక్కలు అంటాము తెలంగాణ సైడ్ ఏమో వీటిని ఇంకా వట్టి తొనుకలు అంటా ఉంటారు. ఈ మాత్రం చాలా పొడుగ్గానే కట్ చేసుకోవచ్చు, ఇంక లేకపోతే ఇలా ఏదో కట్ చేసుకుని ఇంకా సూదిలా దారానికి ఎక్కించుకొని ఎండేసుకుంటాం. సరేనండి, అయితే ఒక్క రోజుకి ఎండుతాయి. దీని గురించి ఇంకా పూర్తిగా ప్రాసెస్ తెలియాలంటే ఇంకా ఈ వీడియో చూసేయండి. కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఇంకా నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఇంకా చూడాల్సిన అనుకున్న వాళ్ళు చూడండి, ఓకేనా? ఏంది భారతక్క, భారతక్క హాయ్ చెప్పు. సరే ఇంక చూసానండి, అదే చెబుతున్నాను. హాయ్ అండి, మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా మన క్రిస్మస్ పండుగ జరిగింది కండి. ఆ రోజు ఇంకా నాన్ వెజ్ అని చెప్పేసి ఇంకా మేము పల్లెటూరులో తెచ్చుకోము. మరుసటి రోజు అయితే ఇంకా చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు ఏం తెచ్చుకుంటాము. అయితే ఇంకా మరుసటి రోజు అయితే ఇంకా మటనే తీసుకొచ్చానండి. మటన్ తీసుకొచ్చింది అంత తీసుకొచ్చిన అమ్మటనే నేను ఒకసారి ఇంకా రాజీ అట్టని పిల్లతల్లి కదా, ఇంకా బుడ్డమ్మ పాలియాలని చెప్పేసి మటన్ ఎక్కువే తీసుకొచ్చాను. 500 తీసుకొచ్చాను మటన. అయితే తీసుకొచ్చిన తర్వాత మా అత్తగారు ఫోన్ చేసి, నానే ఇంకా ఆల్రెడీ నువ్వు అక్కడేంది పండుగ మీ ఇంటికాడ జరుపుకున్నారు కదా, భోజనాలు అన్న మా ఇంటికాడ చేద్దాం రాని చెప్పేసి మా అత్తగారే ఇంకా ఫోన్ చేసి మా మామయ్య ఇంకా రమ్మని చెప్పేసరికి ఇంకా రాజు, నేను, ఇంకా సాహస్ బాబు, సుహాసిని అందరూ రెడీ అయిపోయి ఉదయాన్నే వెళ్ళిపోయామండి. ఇంకా మాసం ఇంకా తీసుకొచ్చాను కదా, అది అట్ట పెట్టి ఇంకా అలా ఖాళీగా ఉంచిపోవడం దేనికని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాము. ఫ్రిడ్జ్లో పెట్టి ఇంక వచ్చినాక ఏమో కూర చేద్దాం అనుకుంటే ఇంక ఇప్పుడు దాకా ఫుల్ తిని వచ్చేసి మళ్ళా మా అత్తగారు వస్తూ ఇంకా వెళ్దాం, ఇంకా ఇంటికి వస్తా ఇంకా అమ్మ వెళ్తున్నావు కదా, చెప్పు రాజు. కెట్ట ఇంటికి వెళ్తున్నావు కదా, ఇంకా అన్నం కూర్చొని వండుకున్నారు కదా, అక్క మా అక్కయ్య కూడా వచ్చిందండి, కందరం మీద ఉన్నాం అని చెప్పేసి 3 కేజీలు పోస్తుండేము, అంతే ఉందని చెప్పేసి ఇంక మేము ఇద్దరం కడుపునంటే తిని వచ్చి మళ్ళీ క్యారేజీకి అయితే ఇంక అన్నం అయితే తీసుకొచ్చాను. మళ్ళీ ఇప్పుడు అన్నం కూర ఏమి వండుతాం అని చెప్పేసి పొద్దున అయితే ఇంక బాబాయ్ మటన్ తీసుకొచ్చాడు కదా, ఇంకా మటన్ అయితే ఇంకా ఎండు మొక్కలు ఎండేద్దామని చెప్పేసి అదండి మెయిన్ థింగ్. అయితే సరే మీకు అర్థం కాలేదు, నేను చూద్దాం మళ్ళీ. ఇంకా అత్తగారింటికి పోగానే ఇంక ఈరోజు వాళ్ళ అక్కయ్య రాజకుమార్ కలిసి మటన్ బిర్యానీ చేశారు, మటన్ కర్రీ చేశారు, మటన్ గోంగూర 3 రకాల కూర చేసి, అది కాక మటన్ ఫుడ్ ఛాలెంజ్ కూడా చేశాము. మటన్ బిర్యానీతో మా తమ్ముడు, నేను మటన్ బిర్యానీతో ఇద్దరు ఇంకా మా వదిన రాజకుమారి అలానే వాళ్ళ తమ్ముడు ముగ్గురు కలిసి ఇంకా ఫుడ్ ఛాలెంజ్ చేస్తే ఆ ముగ్గురు ఎవరు కలిసారంటే ఇంకా పందెం ఏం పెట్టుకున్నారంటే ఎవరు కలిస్తే వాళ్ళకి చీర అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ ఒకవేళ వాళ్ళ తమ్ముడు కలిస్తే ఇంకా షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఇస్తా అని చెప్పారన్నమాట. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇంకా వీటి రెసిపీ కూడా ఇంకా రాజీవ్ ఇంకా మటన్ బిర్యానీ ఎలా చేసిందో అలానే మటన్ కూర ఎలా చేసిందని చెప్పేసి వీడియోస్ కూడా తీసాను. ఈ పండుగ ముంపిట్లో సరదాగా ఒక కుటుంబం కలిసి ఇంకా అందరం ఎంత హ్యాపీగా మా సట్టు కూడా అంటే ఇంకా మా వంశాన్ని అక్కడి నుంచి రావడం అంతా కలవడం కాలే, అలానే రాజు వాళ్ళ అక్క చెల్లెలు కలవడం చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా ఈ వీడియో మొత్తం మా ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. అండి మనమైతే ఇంకా మటన్ తెచ్చుకున్నాం కదా, ఇంకా ఎంత 2 కేజీలు ఉంటుంది, ఆ 2 కేజీలని ఇంకా కూర వండుకోవడం ఇంకా కుదరదు కాబట్టి వాటిని ఇంకా వట్టి తుణుకులు చేసుకుందాము. ఇంకా మా ఊర్లో అయితే ఎండు తుణుకులు అంటారండి, ఇంకా మీ ఊర్లో ఏమంటారో కామెంట్ సెక్షన్ చెప్పండి. అయితే ఇంకా ఎక్కువ శాతం ఎండు మొక్కలు కూర ఎండు మొక్కలు ఎండేయడం కానీ, ఇంకా ఎండు మొక్కలు అనేది ఇంకా గర్భిణీ స్త్రీలకి అయితే ఇంకా చాలా మంచిది, తింటే పాలు పడతాయి అన్నమాట, పిల్లలు కూడా చాలా బలంగా ఉంటారు. అందుకని చెప్పేసి తర్వాత అయితే వట్టి తుణుకులు చేసేద్దాం, దాని ప్రాసెస్ ఎలా ఉంది అని చెప్పేసి పూర్తిగా చూసి చేద్దాము. సరేనా, ఇంకా రాజాని శుభ్రం చేస్తా, రాజని ఇంక వాటిని క్లీన్ చేస్తా, వాటిని అన్నింటిని ఇంకా ప్రాపర్గా చూపించేసింది చూసేయండి. నేనే వెనకమాలి ఉండి ఇంకా రాజని అడుగుతాను, రాజీ చెబుతా ఉండేది, మీరు కూడా మాటలను చూస్తే నేర్చుకోవచ్చు. సరేనా, అలానే కొత్త చూసి ప్లీజ్ లైక్ చేయండి. దేనికి రాజీ, మటన్ వట్టి తనుకులు ఎవరైనా తింటారు? ఇది 4 తరాల నుంచి ఎప్పుడో పాతకాలం నుంచి ఇది వస్తానుంది. సరేనండి, ఇంకా
చూసేవాళ్ళు చూడండి, ఇంకా లేకపోతే స్కిప్ కొట్టేయండి సరేనా? అంతే. రాజకుమారి ఇంకంతా రెడీ చేసుకున్నావా? రాజు ఈ రోజు వాళ్ళ పుట్టింటికి వెళ్తానని చెప్పేసి చక్కని శారీ కట్టుకొని ఈ రోజు వంటలు ఇరగదీసింది. ఇంకా ఓకేనండి, ఇంకా మనమైతే మటన్ అయితే తీసుకొచ్చాము. ఇదేనండి మటన్ అయితే. ఇంకా వీటిని అయితే ఇంకా వట్టి తుణుకలు చేసుకుందాము, అదే ఎండు ముక్కలు చేసుకుందాము. ఇంకా పీసులు అయితే చాలా పెద్ద పెద్దగా ఉండే, అంటే మా పల్లెటూరులోనే ఒక 30 మంది ఒక 50 మంది కలిసి అందరం మీద భాగాలు కోసుకుంటామాట. ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసుకోకుండా ఇంకా ఇంటికి బాగా ఇంకా తీసుకెళ్తాం కదా, షేర్ చేసుకుంటాం కదా. అప్పుడు ఇంటికి తీసుకుపోయినాక ఇంకా రోల్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకొని కూర వండుకోవడం, ఫ్రై చేసుకోవడం, మటన్లు అవన్నీ బిర్యానీలు చేసుకుంటాం అంటారన్నమాట. అది ప్రాసెస్. ఇంకా ఇంకా లాగుని అని చెప్పేసి అనకాకండి, ఇంకా మటన్ మాత్రం చాలా తాజాగా ఉంది. సరే రాజీ, ముందే ఎండు ముక్కలు కోసేస్తున్నావు కదా, వీటిలో ఉన్న ఎనుకలు మొత్తం ఏం చేసినావు? పక్కన పెట్టేసుకున్నావా? వాటిని ఇంకో కూర ఉండు, ఎనుకలు చార్జ్ చేయి, ఎనుకల కూర. ఆ ప్రాసెస్ ఆ వీడియో కూడా పెడదామండి, రాజీ స్టైల్ ఎలా చేసేదని చెప్పేసి. ఇంకా వట్టి తుణుకల్ని రెండు రకాలు కోసుకోవచ్చు అండి. ఒక రకమైతే ఇది మాకు అలవాటు అయితే రాజుకి మొదటి నుంచి, ఇంకా అలవాటు ఇలాగా ఇలా కోసుకుంటే ఉపయోగం ఏంది? దండల మీద ఎండ వేసుకోవచ్చు. ఇలా పొడుగుంది అనుకో త్వరగా ఎండిపోయింది, మెయిన్ థింగ్ అది. అలానే అలానే మీరు కావాలనుకుంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, ఇంకా వీటిని ఇలా కోసుకోవచ్చు. ఇంకా వేరే పద్ధతి ఏంటంటే ఒక ముక్కలో కోసుకోవచ్చు, సైజ్ ముక్కలాగా. మంచి చికెన్ ముక్కలు ఆ మాదిరిగా కట్ చేసుకొని ఆ సైజుల ముక్కలా కట్ చేసుకోవచ్చు, కానీ వాటిని 4 రోజులు ఎండ పెట్టాల్సి వచ్చింది. ఇలా అనుకో ఒకరోజు గట్టిగా ఒక ఎండ ఉంటే ఒక పూటల్లా సరిపోయింది మనకి. దీని ప్రాసెస్ మొత్తం ఎండు ముక్కలు మొత్తం ఇలాగా బారికి కోసేసుకున్న తర్వాత చూద్దాము. కత్తిపడి పొదన ఉందా లేకపోతే పొదన తీసా? రాయితో రుద్దుతాను దాన్ని. సరే సరే ఓకేనండి, ఇలా చేసేసుకుందాము. రాజకుమార్ నేను ఇద్దరు కలిసి త్వర త్వర చేసేస్తాము. ఇంకా మాసం చూడండి, కండ్ల కండ్లు ఉంది. ఇంకా త్వర త్వరగా అయితే ఇంకా చేసేయచ్చు. దీనిలో ఎక్కువ కొవ్వు కూడా ఉంది, ఇంకా ఈ కొవ్వు కూడా వాల్ చేసుకోవచ్చు. కూరలు అప్పుడప్పుడు బాగుంటుంది, గోంగూరలో బాగుంటుంది. ఇంకా ఎండు ముక్కల్ని అంటే వట్టి తుణుకల్ని తరతరగా ఇంకిద్దరం కలిసి చేసేస్తామండి, చూస్తామండి. దీని ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది, కానీ తినేటప్పుడు మాత్రం చాలా బాగుండిద్దండి, చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చి మీద ఎండు ముక్కల కూర చాలా బాగుంటుంది. ఇంతకుముందు మా నాన్నమ్మ చిన్నప్పుడు ఎండు ముక్కలు ఇట్నే వాల్ చేసి చేసేది. ఎప్పుడన్నా ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు లేదు, ఎండు ముక్కలు దోసకాయలు కానీ టమాటాలో కానీ ఏ ముఖ్య కాంబినేషన్ ఏంటంటే దోసకాయలు మాత్రం కాంబినేషన్ సూపర్గా ఉండేదండి ఎండు ముక్కల కూర అయితే కదా. వట్టి ముక్కలు ఇంకా మాకు ఎండు ముక్కలే వస్తుంది పొద్దు గోగులు, వేరే చోట అయితే వట్టి ముక్కలు అంటా ఉంటారు, వట్టి తునకలు. వట్టి ముక్కలు అన్నా వట్టి తునకలు అన్నాక అన్నీ అయ్యే. ఇంకా మధ్య మధ్యలో తెగిపోతా ఉన్నాయి కదండి, ఇంక ఇవైతే ఇంక మనకైతే ఎనికలు ఉన్నాయి కదా, చీరలు వేసుకొని వండుకోవచ్చు అంతే. ఇంక ఇలా ప్రాసెస్ మొత్తం అయితే ఇంక ఇదండి, మొత్తం అయితే ఇంక ఇలా సన్నగా కట్ చేసుకొని ఇంకా దీనికి కారం పసుపు మొత్తం కలిపేసుకొని ఎండేసుకోవాలి. కారం పసుపు కాదు రాజు, వేరే పద్ధతిలో చేస్తారు, తర్వాత చూపిస్తారు అది, తర్వాత చూస్తాను నేను. ముందే ఇద్దరం కలిసి కట్ చేద్దాం మరి. సరే కత్తిపీట ఆడిపెట్టి ఇంకోటి పిల్లలు ఇద్దరు అయితే నిద్రపోతున్నారండి, సుహాసిని అన్న సాహస్ బాబు ఇప్పుడు దాన్ని నిద్రపోతున్నారు. అబ్బో పొద్దు నుంచి ఏం గోల గోలు చేశారు. అమ్మ తలకాయ ఎబ్బుట్టిందండి మమ్మల్ని ఇంటికి అడగట్టు మక్కాయలు పిల్లలు ఇటు సాహస్ బాబు సుహాసిని మామూలుగా. రాజీ ఎంతవరకు వచ్చింది వడి తణుకులు కోయడం? అయిపోయింది బాబు, 4 గంటలు ఉన్నాయి. కొన్ని ఉంది. సరేనండి, రాజకుమారి ఏంది అసలు రాజు భలే అవలేలుగా కోసేస్తాను అనుకుంటున్నారా? రాజీ వాళ్ళు వాళ్ళ పెదనాన్న వాళ్ళ తాతయ్య వీళ్ళందరూ మటన్ కోయడం అసలు వాళ్ళకి అలవాటు అండి. అంతకు ముందు మా తాతయ్య అంటే మా తాతయ్యలు మొత్తం 4 అండి, ఇప్పుడు 4 తాతయ్య లేరు. పెద్ద తాతయ్య అయితే ఇంకా కొట్టు బేర వందలకి మటన్లు చికెన్లు మొత్తం కోసేవాళ్ళు. ఇంకా తాతయ్యల కాడ అయితే ఇంకా చిన్నపిల్లలు కదా, ఇంకా లేచిన కాడ నుంచి కొట్లో తినేది ఏంటో మా తాతయ్యలు చుట్టే తిరిగేదాన్ని. మా తాతయ్యలకు వస్తూ ఉంటే ఇంకా నేర్చుకుందండి, అందుకే రాజు ఇంత అవలయాలుగా మొత్తం శుభ్రంగా కోసేసింది వట్టి తుణుకలని అయితే. ఒకటి చూపి రాజు, ఒకటి పొడుగా అట ఎలా కోసావో అదిగోండి, అలా కోసేసుకుందన్నమాట.
ఒక దారంలా చేసేసింది. ఇంకా వీటిని వేరే ముక్కల్లో మీకు ఇంత చెప్పే కదా పీసులు, ఇంత ఎంత సైజు ముక్కలు కూడా చేసుకొని దబ్బులంతో గుచ్చుకొని ఇంకా ఎండ పెట్టుకోవచ్చు. అయితే దబ్బులం గుచ్చాలి, 4 రోజులు ఎండ పెట్టాలి అనుకో, దండం కట్టుకొని అది చక్క దండ మీద ఎండేసుకుంటే ఒక రోజుకి ఎండిపోతాయి త్వరగా. కానీ మరి తర్వాత మనం ఏం చేయాలో దీనికి మన ప్రాసెస్ చూద్దాం సరేనా. ఇంకా 4 గిన్నెలు ఉంది, ఈ 4 కోసేద్దాం. రాజీ ఇంకా వడ్డీ తనుకులు మొత్తం శుభ్రం కోసేసినట్టేనా? ఇంకా దీని ప్రాసెస్ ఇంకేం చూస్తావా మరి ఏం చేయాలి ముందుగా? ముందుగా అయితే పసుపు సాల్ట్ వేసుకొని ఒక తెత్తాయిలో ముక్కలు మొత్తానికి పట్టేయాలి. ముందు ముక్కల పోయి మరి పసుపే కాకు ముక్కలు వేసిన తర్వాత దానిపైన ఇంకా సాల్ట్ పసుపు వేసాయి. ఓకేనండి. ఇంకా వడ్డి తనుకులు అయితే శుభ్రంగా రాజేది కోసేసింది. కోసేసిన తర్వాత మనం ఇంకా పసుపు ముఖ్యంగా సరిపడా సాలు దాంట్లోకి వచ్చేసి సాల్ట్ సరిపడా రుచికి సరిపడా ఈ రెండు వేసుకొని మొత్తం కలయేసుకోవాలి, అంటే మొత్తం కలుపుకోవాలి. సాలేదా పసుపు కలుపు? ఓకేనండి. ఇంకా పూర్తిగా ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం పసుపు రంగులో రావాలి అది రాజీ. సాలేదు కొంచెమే రాజీ. కలపడం మొత్తం అయిపోయిందా? అయిపోయింది. ఓకేనండి. ఇంకా పూర్తిగా కలిపేసుకున్నాము. 1-10 మాటలు కలుపుకుంటే ఇంక ఇలా వచ్చేసిందన్నమాట. ఉప్పు కారం కొంచెం ఎండపోయినా కానీ స్మెల్ కూడా రాదండి, ఇంకెందుకంటే పసుపు సాల్ట్ కలిపాం కాబట్టి. ఏది ఇంక 1-10 మాటలే శుభ్రం కలిపేసుకున్నాం కదా. ఇంకొక పెద్ద పొడు కర్ర తీసుకొని ఇంకా మొత్తం ఇంకా ఏమంటారు పొడు కర్రకి ఎండేసి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెడితే సరే తొందరగా ఎండేద్దాం. మరి ఒక అర పోయినా వేద్దాం. ఓకేనండి. ఇంకా వట్టి తునుకులు వెనక ఎండ పెట్టాలంటే కర్ర కావాలి కదా. ఉదయం నేను అడవికి వెళ్ళి ఇంకా పుల్లలు ఏరకొచ్చాను కట్టెలైతే. ఇంకా చక్కెర కర్ర ఒకటి తీసుకుంటున్నాను. ఇదేదో బాగుంది నిటారుగా, ఇదే సరిపోయిద్ది. వీటిమైన ఇంకా మనం వట్టి తునుకులు అయితే ఎండ పెట్టుకోవచ్చు, అదే పచ్చిమాసాన్ని ఎండ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదిగో రాజీ కర్ర సరిపోద్ది కదా, ఇది సరిపోద్ది లేరా సన్నటి ఏదైనా ఇంకో పైన ఎండ పెడతాము డాబు పైన. తీసుకుని రాపా, తీసుకుని రాది తీసుకున్నారా? వస్తున్నావా తీసురా. ఓకేనండి. ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేసి ఇంకా ఈ కర్ర మీద మనం వాల్ చేసుకోవచ్చు. రాజీ ఇంకా మచ్చరంగా పెట్టి బుడ్డ మీ ప్యాంట్ తీసుకుంటా ఉండు. అలాగా ఒక్కొక్కటి ప్రాసెస్ అండి. ఇలా ఎండేసుకున్న తర్వాత ఇంకా ఒక రోజు ఎండలో బాగా ఎండిన తర్వాత ఇంకా 3వ రోజు మనం కూర చేసుకోవచ్చు. అంత పొడిగింది రాజీ. సరే తర్వాత చేసుకోవచ్చు ఆ టైం ముందే అయితే. రాజీ ఏం ప్రశాంత్ కూర్చున్నావు, అయిపోయింది తపాల్లో అప్పుడే. ఓకేనండి. ఇంకా రాజీ అయితే వట్టి తనుకలో శుభ్రంగా ఎండబెట్టేసింది, చాలా బాగా ఎండబెట్టిందండి. కానీ ఎండ లేదు బ్యాడ్ లక్. మళ్ళీ కొంచెంసేపు ఇంకొక 1 గంట కానీ 2 గంటలు కానీ ఉంచితే సరిపోద్ది. ఇలాగో 2 రోజులు ఆరబెట్టుకున్నాక సరిపోద్ది లే రాజీ. ఫ్యాన్ కింద పెట్టుకొని మళ్ళీ తెల్లారిన తర్వాత ఎండలో వేస్తే ఇలా 2 రోజులు అటు ఇటు మార్చామనుకో 2 రోజులు ఎండిపోతాయి, సాయంత్రం పూట కర్రీ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇంకా వట్టి తునుకులు ప్రాసెస్ అయితే ఇది. ఇంకా మీ ఊర్లో ఏమంటారు చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మా ఊర్లో అయితే ఇంక ఎన్ని తునుకులు అంటారు. ఇంకా వీటి ప్రాసెస్ వీటి కుకింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. అంతేనా రాజీ? రాజీ మాత్రం చూడండి అసలుకి ఎన్ని ముక్కలు ఎలా కనపడుతుందో వట్టి తునుకల్లో, చాలా బాగుంది. సరేనండి. ఇంకా నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఇది తింటే అసలు వీటి రుచి తెలిస్తే మీరు ఇంకా అసలుకి ఇయ్యే తినాలనిపించింది అన్నమాట. వీటి గురించి అసలుకి వీటిని ఎక్కువ స్పెషల్ గా వేట్లో వండుకుంటారు చెప్పు. దోసకాయ కూర ముఖ్యంగా దోసకాయలు చేస్తే ఇంకా అసలు నోట్లో పెట్టుకొని కరిగిపోతాయి అండి దోసకాయలు అయితే. అంత చాలా బాగుంది. ఓకేనండి. మొత్తానికి అయితే ఇంకా వట్టి తునుకలు అయితే ఇవి. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం మీ అందరికి. ఓకే సరే, రేపు వచ్చే దోసకాయ కూరలో కలుద్దాం. బాయ్ బాయ్.
సూపర్గా ఉండే రాజీ, బాగా ఆరేసావు.